జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాక్తి ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ ఉపాస్మయ ఆపదాంబహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. మనము ద్వాదశ రాశుల వారి యొక్క లక్షణాలు మరియు ఆ రాశిలో ఉన్న ఈరోజు కన్యారాశి వారి యొక్క లక్షణాలు. విలాసి సుజనహ్లాది సుభాగో ధర్మపూరిత దాతాదక్ష కవిరుద్ధో వేదశాస్త్ర పరాయణ సర్వలోకా ప్రియో నాట్య గాంధర్వ వ్యసనోరత ప్రభాషశీల శ్రీదుఃఖి కన్యాజాతో భవేన్నర అనేది మానసాగరి అనే గ్రంథంలో కన్యరాశి వారి యొక్క లక్షణాలను ఒక పద్య రూపంలో చెప్పడం జరిగింది. కన్యారాశి అందు జన్మించిన వారు క్రీడించువారు, సజ్జనులకు ఆనందం చేకూర్చువారు, సుందరమైన వారు, ధర్మశీలత్వము, దానగుణం, సమర్థత, కవులు, వృద్ధుల వలె ఆచరించేవారు, వేదశాస్త్ర ప్రవీణులు, సర్వజనులందు ప్రేమ, నృత్య గాన వ్యసనాశక్తి, ఇతర దేశములందు జీవనము, స్త్రీలకు దుఃఖకారకులు అవుతారు. ఇక వీరి యొక్క శారీరక లక్షణాల గురించి గమనిస్తే, ఈ రాశి భూతత్వ రాశి మరియు ద్విస్వభావ రాశి అంటే ఉభయ రాశి. దీనికి అధిపతి ఎవరు? బుధుడు. ఈ లగ్నంలో పుట్టిన వారు సన్నగా పొడవైన శరీరము, నల్లని వెంట్రుకలు, దట్టమైన కనుబొమ్మలు, పీలాగొంతు అంటే సన్నని గొంతు, వేగవంతమైన నడక, పాము పొట్ట, సూటిగా ఉండే ముక్కు, అసలు వయసు కంటే ఎక్కువగా కనబడేవారు, పెద్ద నుదురు కలిగిన వారుగా ఉంటారు, కాంతివంతమైన కళ్ళు, లేత పెదవులు. ఇది కన్యారాశి వారి యొక్క లక్షణాలు. ఇక వారి యొక్క మానసికమైన స్థితిని గురించి పరిశీలిస్తే, ఈ లగ్నంలో పుట్టిన వారు ఎప్పుడూ ఏదో నేర్చుకోవాలనే తపన, తార్కికంగా ఆలోచించే నేర్పు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం అనేది తక్కువగా ఉంటుంది. వీరి ప్రతిభను నలుగురికి తెలియజేయడంలో బలహీనులుగా ఉంటారు. వీనికి భవిష్యత్తును ముందుగానే ఊహించే నేర్పు అనేది ఉంటుంది. ఏ విషయంలోనైనా లోతుగా ఆలోచిస్తారు. సందడి భరించలేని తనము అంటే ఎక్కువ శబ్దాన్ని వీరు భరించలేరు, సైలెంట్గా ఉండాలి. ఒంటరితనంపై ఇష్టపడతారు. పనిచేయడంలో ఎప్పుడూ ఇష్టత చూపిస్తారు. మేధావులు, ఆశ అనేది అధికం, జాలి అనేది ఉంటుంది, సందేహమైన బుద్ధి, ఉదార స్వభావం కలిగి ఉంటారు. ధైర్యము, కోపం, ప్రేమ ఎక్కువైనా కానీ ఏవి ఎక్కువసేపు అనేవి ఉండవు. మనసు చురుకుగా ఉంటుంది. ఇక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే, ఈ రాశిలో పుట్టిన వారు ధనవంతులు కావాలనే కోరిక, సాంప్రదాయాలపై మక్కువ, ఆధునికతను అనుభవించుకోగల మనస్తత్వము, చక్కని ఆలోచనలు, కష్టించే నైజం అనేది కలిగి ఉంటారు. ఇతరులలో తప్పులను పట్టుకోవడంలో వీరు సిద్ధహస్తులు. డబ్బులు ఖర్చు చేయడంలో జాగ్రత్త అనేది వీరు వహించాలి. అన్ని విషయాలను తెలుసుకోవాలనే నైజం వీరి ప్రధాన లక్ష్యంగా చెప్పవచ్చు. కొంత స్వార్థ బుద్ధి ఉన్నా అది మాత్రం పైకి కనిపించనివ్వరు. కుటుంబ జీవితం సాఫీగానే నడుపుకుంటారు. కుటుంబ సభ్యులపై గల ప్రేమను బయటకు అనేది వ్యక్తం చేయరు. కోరికలే అనర్థాలకు మూలం అనే ఉద్దేశంతో వీరు ఉంటారు. సైన్స్ సంబంధమైన విద్యలపై, ఆహార నియంత్రణ వంటి విషయాలపై ఆసక్తి అనేది వీరు కలిగి ఉంటారు. సిగ్గు బిడియం ఎక్కువగా ఉంటాయి. అన్ని విషయాలు తెలిసిన వారైనా వాటిని బయటకు తెలియజేయడంలో వెనుకంజ అనేది వేస్తూ ఉంటారు. ఈ కారణంగా వీరు జనాలకు దూరంగా ఉంటారు. ఎక్కువ మందితో ఒకసారి మాట్లాడడానికి వీరు ఇష్టపడరంటే బిడియం అనేది అన్ని కొంచెం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా వీరికి మిత్రులు తక్కువగానే ఉంటారు. ఏదో పుస్తకం చదువుతూ, ఏదో నేర్చుకుంటూ కాలం గడపడానికి ఇష్టపడతారు. జీవితంలో ఎదురైన ఎదురు దెబ్బలు తగిలితే వీటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారే కానీ బేరగా మారరు. ఎవరి సహాయం కోసం కూడా ఎదురు చూడరు. ఈ రాశి వారికి ఉన్న మరొక లక్షణం, తమకు చాలా విషయాలు తెలుసు అనే లక్షణాలు తమకు తామే ఊహించుకుంటారు. మిగిలిన వారు తమ భావాన్ని సరిగా అర్థం చేసుకోలేదు అని అనుకుంటారు.
వీరు శారీరకంగా చేసే పనులు లేదా సున్నితమైన దృష్టితో నైపుణ్యంతో చేసే పనులను వీరు ఇష్టపడతారు. పరిశోధకులుగా ఈ రాశి వారు మిగిలిన వారి కంటే నైపుణ్యము జ్ఞానము కలిగి ఉంటారు. తమ గురించి తాము విశేషమైన జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉంటారు. ఇక వీరి యొక్క ఆరోగ్య విషయాన్ని గురించి వస్తే, సాధారణంగా కన్యారాశి వారు చక్కని ఆరోగ్యవంతులై పూర్ణ ఆయుర్ధాయులై ఉంటారు. వృద్ధాప్యంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. నరాలు ఉదర వ్యవస్థ అత్యంత సున్నితమైనది. ఆహార విషయంలో కాలాన్ని పాటించాలి. కాలయంలో రాళ్ల సమస్యలు ఉండవచ్చు. ఏదేమైనా విశ్రాంతి ప్రశాంత వాతావరణం వీరిని సగం అనారోగ్య సమస్యల నుంచి బయట పడేస్తాయని చెప్పవచ్చు. ఇక వీరి యొక్క ఆర్థిక స్థితి గురించి ఆలోచిస్తే, ఈ రాశి వారు సాధారణంగా కష్టించే పనిచేసే నైజం మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువస్తుంది. అయితే డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్త అనేది చాలా అవసరం. పెట్టుబడులపై వచ్చే లాభాలు తక్కువగా ఉంటాయి. జాతకంలో ప్రత్యేకమైన రాజయోగాలు లేకపోతే ఆర్థిక స్థితి అనేది సాధారణంగానే ఉంటుంది. ఇక ఈ కన్యారాశి వారి యొక్క ప్రతికూలతలు అనుకూలత అంటే ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్స్ గురించి ఆలోచిస్తే, అనుకూలత అంటే ప్లస్ పాయింట్స్ ఏంటి, ఖచ్చితత్వంగా మాట్లాడతారు, తెలివితేటలు ఉంటాయి, ఆచరణాత్మకమైన విశ్లేషణాత్మకమైన ఆలోచనలు ఉంటాయి, నమ్మదగిన వారు, నమ్రత కలిగిన వారు ఉంటారు. ఇక వీరికి ఉన్న ప్రతికూలత అంటే మైనస్ పాయింట్ ఆలోచిస్తే, అతి విమర్శ, ప్రతిదాన్ని కూడా విమర్శిస్తుంటారు, వీరిని మెప్పించడం చాలా కష్టం, మెతకదనం, అనవసరమైన విషయాలు, కాఠినత్వము, సాంప్రదాయవాదులు, ఒక్కోసారి తప్పుడు నిర్ణయాలు అనేవి తీసుకుంటారు. మొత్తానికి కన్యాలగ్నం కన్యారాశి వారి యొక్క లక్షణాలు. జయ శ్రీమన్నారాయణ.